ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానే నిన్ను విడిచిపోలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానే విడిచిపోలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నీతోనే నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానీ నిన్ను విడిచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిది నాకేది వలదయ్యా, నీవు లేనిది నాకేది వలదయ్యా, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానీ నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలిచినా, లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలిచినా, నాగటిపై చేయివేసి వెనుక తిరిగి చూడలేనయ్యా, నాగటిపై చేయివేసి వెనుక తిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గానీ
నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరే మన్న గానీ నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడను సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ఘననామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన 6 మాసాలు మన జీవితంలో గతింపు చేసి 7వ మాసంలో ఈ విధంగా నడిపిస్తున్న దేవునికి ఏమి చెల్లించమో రుణాన్ని తీర్చుకోగలము. దేవుడు గొప్ప దేవుడు, యేసు నిజమైన దేవుడు, యేసు సజీవుడైన దేవుడు, యేసు సర్వాధికారైన దేవుడు, యేసు సర్వశరీరులకు దేవుడు, ఆది దేవుడు, అసలైన దేవుడని ప్రపంచమంతా తన యొక్క దైవ సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు నశించుకోవటం దేవునికి ఇష్టము లేదు. అందరూ అంతట మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనిపించిన దేవుడు యేసు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మానవుల పట్ల తన కృపను చూపించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతూ తన సంఘానికి, తన సేవకులకు, తన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని ప్రభు వారితో చెప్పినట్లుగా ఆయన గ్రంథము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ చివరి వచనాలలో ఉంటుంది. మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి. దేవుని చూడాలని మానవుని కోరికను తీర్చడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షించేవాడు. శాపము నుంచి, పాపము నుంచి, మరణము నుంచి విమోచించి పరలోకానికి చేర్చేవాడు. ఈనాడు మానవులందరూ దేవుడు కావాలి, దేవుడు కావాలి ఎదుగుతున్నారు, తిరుగుతున్నారు. ఇంకా వారికి దొరికినట్లుగా లేదు. పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు, తీర్థయాత్రలు వెళుతున్నారు, దేవుని వెతుకుతున్నారు. మనుషులు దేవునిని అవసరం కోసం వాడుకుని విడిచిపెట్టే పరికరంగా వారి వారి అవసరతలకు వాడుకునేటట్లుగా ఉన్నారు. డబ్బు కావాలి, జబ్బులు పోవాలి, చదువుల్లో పాస్ కావాలి, సీటు రావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలకు వివాహాలు కావాలి, వారికి పిల్లలు కలగాలి, ఇలా వారికి నచ్చే సమస్యలకు పరిష్కారం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో కొంతమంది వారు సక్సెస్ అవుతూ కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారము ఒక్క దేవుడు ఒకడే. నీ సమస్యలకు జవాబు దేవుడు ఒకడే. నీ సమస్యలకు పరిష్కారం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, ఆయనను అడగాలి. ఆయన నీ కోరికలు తీర్చేవాడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఆదివారం అనగానే దేవుని సన్నిధికి పరిగెడుతున్నారు దేవుని బిడ్డలు. నా ప్రశ్న, అసలు ఆ దేవుని సన్నిధిలో ఏముంది? ఎందుకు దేవుని దగ్గరికి వెళుతున్నాం? దేవుని అవసరం ఏమిటి? ఈ విధంగా ఈ మాటలు మనం చూసుకున్నట్లయితే 16వ కీర్తనలో 11వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు తన దాసుని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈలోక సంతోషం కాదు, క్షణికమైన సంతోషం కాదు, ఏదో కొంచెంసేపు ఎక్కడ ఉంటే సంతోషం కాదు. పరిగెడుతున్నాడు సంతోషం కోసం దొరుకుతుందా? దేవుని వాక్యం చెబుతుంది, నీ సన్నిధిలో, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఈ లోక సుఖములు కాదు, నిత్య సుఖములు. పరలోక సుఖము, ఇహలోక సుఖము, పరలోక సుఖముని ఇస్తాడు, నిత్య సుఖములు కలవని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు సంతోషం కావాలి, సంపూర్ణ సంతోషం కావాలన్నా, నిత్యమైన సుఖములు కావాలన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. 96వ కీర్తన 6వ వచనములో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి.
బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఘనత గౌరవము వారు డాక్టర్ గారండి, వారు ఇంజనీర్ అండి, వారు దేవుని బిడ్డలండి, వారు ప్రవక్తలండి, వారు రాజులు. ఈ ఘనత ఈ ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నాయి. అందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలి. బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇవి ఎక్కడ దొరికితే దొరికే వస్తువు కొంటే దొరికే వస్తువులు కావు. బలము కానీ సౌందర్యం కానీ మార్కెట్లో ఎన్నో సౌందర్య సాధనాలు వచ్చాయి ఈ మధ్యన. వేలు లక్షల ఖర్చు కోట్ల వ్యాపారం జరుగుతుంది సౌందర్య సాధనాల కొరకు. అవి రాసుకుంటే సౌందర్యం వస్తుందా? మందులు వేసుకుంటే బలం వస్తుందా? డాక్టర్లు చూపితే బలం వస్తుందా? ఆరోగ్యము బలము శక్తి ఆయుష్ దేవుడిచ్చేవి త్వరపడుతున్నారు. డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసినప్పుడు ప్రార్థించుకుంటారట. వాళ్ళు అంటారు, మా ప్రయత్నం మేము చేశాం, అది మీ అదృష్టము, మీ దేవుని యొక్క ఆ దీవెన ఉంటే మీకు జరుగుతుందని చెప్తూ ఉంటారు. దేవుడు చేస్తాడు, మేము చేయలేము. బలము సౌందర్యము ఘనత ప్రభావములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి కనుక, ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక ఆయన సన్నిధి ఆవశ్యకత మనకు. ఇంకా చూసుకున్నట్లయితే కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనములో ఈ విధంగా రాస్తున్నాడు సేవకుడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో యెహోవా సన్నిధిలో నివసించు వారికి సంతుష్టిచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభం ఆధారంగా ఉందంటున్నాడు. యెహోవా సన్నిధిలో నివసించు వారికి ప్రశస్తమైన వస్త్రము, సంతుష్టిచ్చు భోజనము, ఘనత ప్రభావములు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని మాటలు సావధానంగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు ప్రాణం ఇచ్చాడు, జీవమిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం శక్తి ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. ఎంతోమంది మనం కొంతమంది సకాలం చేసి వెళ్ళిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టారు, మట్టిలో మట్టి అయిపోయారు. కాలిస్తే బూడిదైపోయారు, పాతే మట్టి అయిపోయారు, పారేస్తే పంచిపోతాలో కలిసిపోయారు. ఎందుకో బ్రతికిస్తున్నాడు మనడని. అదిగా పౌలు గారు అన్నాడు, బ్రతుకుంటే క్రీస్తే సావు అయితే లాభం అన్నాడు పౌలు గారు. బ్రతుకుంటే క్రీస్తే ఏ దేవుడు నీకు ప్రాణం ఇస్తున్నాడో, ఏ దేవుడు నిన్ను కాపాడుతూ బ్రతికిస్తున్నాడో ఆయన కోసం జీవించు. ఇక ఈ సమయంలో నీ సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కావాలన్నా, నిత్య సుఖము కావాలన్నా, ఘనత ప్రభావము కావాలన్నా, బల సౌందర్యము కావాలన్నా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కావాలన్నా, సంతుష్టిచ్చు భోజనము కావాలన్నా, ప్రశస్త వస్త్రములు కావాలన్నా ఆయన నా సన్నిధిలో ఉన్నాయిరా, నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తా చెబుతున్నాడు. కనుక ప్రియా స్నేహితులా, యేసు నిజమైన దేవుడిని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా యేసుకు దూరంగా ఉన్నావేమో, యేసు ప్రభుని ఎరగకుండా ఉన్నావేమో, ఈ భోగభాగ్యాలు కోల్పోతున్నావేమో. ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఇవన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక అసలు దేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేక సమాధానాలు వీటికుంటాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు? వేదాంతంలో చెప్పారు, ఇందుగరడు అందులేడని సందేహం అవరదు చక్రి, ఎందందు వెతికిన అందందేగరడు దానవాగ్ఞనని వింటే. ఈ సకల చరాచర సృజి యావత్తు భగవంతుడు లీనమై ఉన్నాడు. దైవాధీనం జగత్సర్వం, జగత్సర్వం దైవాధీనం, తదైవతం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నాడు. ఈ సకల చరాచర సృష్టి యావత్తు ఆయన స్వాధీనంలో ఉన్నది, ఆయన ప్రార్థన స్వాధీనములో ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు ప్రత్యక్షమవుతాడు, నీ స్వరాన్ని వింటాడు, నీకు సహాయం చేస్తాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకే అయ్యా మేము అప్పుడే రాలేములండి, ఇంకా మాకు టైం ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఇంకా మేము లోకంలో ఉన్నాం, ఈ లోకాన్ని బయటకు ఇస్తే సుఖాలు కోల్పోతాం, కనుక కొత్త కాలమైనకి వస్తామండి. ఆలస్యం అమృతం విషం. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ నిమిషమునకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. ఉదయకాల సమయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు అంటే బైబిల్ గ్రంథం అనేక సమాధానాలు చెబుతుంది. కీర్తనలో 4వ వచనములో యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. 42వ కీర్తన 1వ వచనములో దేవుడు దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సంఘములో, దేవుని సమాజములో, దేవుని మందిరములో దేవుడు. 3 మందిరాలు జ్ఞాపకం చేస్తాం. 1 దేవుడు కట్టే మందిరం, 2 పరిశుద్ధాత్మ కట్టే మందిరం, 3 మానవులు కట్టే మందిరాలు. మానవుల మందిరాలు కడుతున్నారు, పెద్ద పెద్ద మందిరాలు కోట్లు పెట్టి కడుతున్నారు. అందులో ఉంటాడా భగవంతుడు? దావీదు అన్నాడు, నేను మహా బంగళాల్లో పెద్ద పెద్ద వీటిల్లో ఉంటున్నాను, నా దేవుడు అక్కడ ఒంటరిగా ఉంటుంది, ఆ మందస్థంలో ఉంటాడు, ఆ గుడారంలో ఉంటున్నాడు. కనుక నా మందిరానికి నేను మందిరం, నా దేవునికి మందిరం కట్టాలి అని ఆలోచించేటప్పుడు ప్రవక్తతో చెప్పిన ప్రవక్త అన్నాడు, నీకు ఇష్టమైన మంచి పని చేయమన్నాడు.
దేవుడు అన్నాడు ప్రవక్తతో, దావీదు మందిరాన్ని కట్టడానికి నా కోసం ఎంత మందిరం కడతారు, నేను మందిరంలో ఉంటానా? అయితే దావీదును మందిరం కట్టలేవు, కానీ ఒక కుమారుడు పుడతాడు సొలొమోను, అతడు నా మందిరాన్ని కడతాడు, అతని ప్రార్థన వెంట అతను దీవిస్తానని చెప్పాడు. ఆ విధముగా యెరూషలేము పట్టణములో, ఇజ్రాయేలు దేశములో యెరూషలేము పట్టణములో ఆ సొలొమోను మహారాజు చక్కని మందిరాన్ని కట్టినట్లుగా మన గ్రంథంలో చూస్తూ ఉన్నా. అది మనుషులు కట్టే మందిరం. రెండవది పరిశుద్ధాత్మ కట్టే మందిరము సంఘము అన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆత్మను పొందిన వారు అనేక మంది, దేవుని ఆత్మ చేత సంధించబడి అనేక సంఘాలు కడుతున్నారు. సంఘాలు వ్యాపించిపోతున్నాయి. కొన్ని వేల సంఘ వందల వేల సంఘాలు నేటి క్రైస్తవ సమాజము ఈ విధంగా ప్రభవిలుతున్న జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా అనేక ఆత్మలు ఆకర్షించబడి దేవుని సంఘంలో చేర్చబడుతున్నాడు. ఈ సంఘాలన్నీ ఏక సంఘమై ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సంఘారోహణ కాలంలో మనం ఉన్నాం కనుక నువ్వు సంఘంలోనికి రావాలి, ప్రభు సన్నిధిలోకి రావాలి, నీకేం కావాలో అడగాలి. ఆయన ఇచ్చేవాడు ఆయన. మూడవది దేవుడి కట్టే మందిరము ఈ హృదయ మందిరం అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 అంటాడు, మీ దేహములు దేవునికి ఆలయమున్నాయని మీరు ఎరుగరా. మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో ఉన్నది. నీ దేహమే దేవునికి ఆలయం. ఈ ఆలయంలో ప్రభు ఉండాలి. నీ దేహములో, నీ హృదయంలో దేవుడు ఉండాలి. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడని, తన సమాజములో ఉన్నాడని, నీ హృదయములో దేవుడు ఉన్నాడు. హృదయ మందిరములో నా మది నీ కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా హృదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెల్లగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుడు కట్టే మందిరము నీ హృదయ మందిరంలో నీ దేవుడు ఉంటాడు కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని చేత కట్టించబడిన ఆ మందిరము, పరిశుద్ధాత్మ చేత కట్టించిన ఆ మందిరములో, తన భక్తులు కట్టే మందిరములో నువ్వు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉండి ప్రార్థించినప్పుడు నీకేం కావాలో. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో చక్కని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమర్మటి పరిపాలన చేయుదురు. నా వలన అధిపతులు లోకములో ఘనులై న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నా వలన నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొందురు అంటూ ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు ఐశ్వర్యం కోసం, డబ్బు కోసం పరిగెడుతున్నావు, లోకం కోసం అక్కడ లేదు. బైబిల్ ఏం చెబుతుందంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, అట్టి అభిప్రాయము కలిగిన విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఓ నా ప్రియ సహోదరుడా, మోసపోకు. దేవుడు అంటున్నాడు తన గ్రంథములో, ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధమును దగ్గరికి రా. మేలియు బంగారము కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు ఉచ్చుబడి దొడ్డది. నీతి మార్గముల యందు న్యాయ మార్గముల యందు నేను నడుచుతున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని దేవుడు మనవి చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధి విలువ మనకి తెలియాలి. ఆయన సన్నిధిలో సర్వ సంపూర్ణ సంతోషము, కుడి చేతిలో నిత్య సుఖములు, ఘనతా ప్రభావములు, సౌందర్యము, బలము, బుద్ధి, జ్ఞానము ఆయన సన్నిధిలో. అందుకని అబ్రహాము దేవుని సన్నిధిలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ దేవుడు అబ్రహాంతో అన్నాడు, నా సన్నిధిలో నడుచుతూ అబ్రహాం నువ్వు నిందారహితముగా ఉండాలి. నా సన్నిధిలో నడుచుతూ, నాతో ప్రయాణం చేస్తూ, నాతో స్నేహం చేస్తూ నువ్వు నిందారహితంగా ఉన్నప్పుడు అబ్రహాం పేరు అబ్రహాం అనే మా వ్యక్తి యొక్క పేరు మార్చి అబ్రహాముగా మార్చి విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా చేశాడు. తర్వాత మోషే కూడా, అయ్యా దేవుడికి కోపం వచ్చేసింది, మీరు నా మాట వినడాలని వారు ఎప్పుడు దేవుడి మీద సణుకుతుంటే వారు ఇస్రాయేలీయులు ఆ యొక్క అరణ్య ప్రయాణములో
అప్పుడు దేవుడు అన్నాడు, నేను మీతో రాను, నా సన్నిధి మీతో రాదు. ఒకవేళ వచ్చానా మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు కనుక నేను రానన్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళతాం నాయన అని ప్రాధేయపడ్డి ఆ యొక్క మోషే ప్రాధేయపడ్డప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి, సరే మోషే నా సన్నిధి నీతో వస్తుందయ్యా అని చెప్పినట్లుగా ఆయన గ్రంథంలో మనం చూస్తాం. అలాగే దావీదు కూడా దేవుని సన్నిధిని ప్రేమించిన గొప్ప భక్తుడు దావీదు. ఆయన అంటున్నాడు ఆ 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట. దావీదు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధి యొక్క విలువ తెలిసిన వాడు దావీదు. తన జీవితంలో గొర్రెలు కాసుకునే ఒక పేదవాడు రాజ్యానికి రాజుగా చేయబడ్డాడంటే ఆయన దేవుని సన్నిధిని ప్రేమించాడు కనుక ఆయన ఆ విధంగా గొప్పవాడైనట్లుగా �ికడ మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సమూయేలు యొక్క తల్లిగారు హన్నా కూడా ఆవిడ బహుక్రాంతుల బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఏడ్చి తాను తన గర్భాన్ని తెరుచుకోబడినట్లుగా చూస్తున్నాను. ఏ గర్భం అయితే మూయబడిందో ఆ గర్భం తెరవబడడానికి దేవుని సన్నిధికి వచ్చి దుఃఖాక్రాంతలే ప్రార్థించి విలపించి అడిగినప్పుడు దేవుడు ఆవిడ గర్భాన్ని తెరిచినట్లుగా దేవుని సన్నిధిలో నీ గర్భము తెరవబడాలంటే, నీకు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కావాలంటే నేడే దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ఇష్టపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తన కుమారుడు సమూయేలు కూడా 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో, అయితే బారుడికి సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అన్నాడు. దైవ సన్నిధి అంటే సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి నిన్ను తీసుకువచ్చేది. ఒక సామాన్యుణ్ణి గొప్పవాడిగా చేసి, గాడిదలు కాసుకునే సౌరుని గొప్ప రాజుగా చేసింది దేవుని సన్నిధి. గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజుని చేసింది దేవుని సన్నిధి. ఒక సామాన్యమైన చిన్న బాలుడిని ఆయనని మహాప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజుగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా చేసింది దేవుని యొక్క సన్నిధి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నన్ను దూరం చేయకు నాయనా. కయ్యూరు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిని నేను కోల్పోయాను, నన్ను త్రోసివేశావు, ఇది నేను భయంకర భరించరాని శాపం నాయన. నేను దేశదిమ్మరనైపోయినా పర్వాలేదు, శాపగ్రస్తుడైపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టావే. ఆదిలో ఆదామవలు పాపం చేసినప్పుడు, దేవుని మాటను తృణీకరించి పాపములో పడినప్పుడు, శాపగ్రస్తులైపోయినప్పుడు దేవుడు తన యొక్క సన్నిధిని ఆ యెదోను తోట నుంచి వారిని బయటికి వెళ్ళగొట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీకు కావలసిన సంపద అంతా ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను కనుక దేవుని సన్నిధి కోసం నువ్వు త్వరపడాలి. కీర్తన 5:5లో ఒక మాట అంటాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. నీ సన్నిధి డాంబికులు నీ సన్నిధిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, డాంబికం. లోకం దాసోహం, ఘనతలు కావాలి, బంగళాలు కావాలి, కారులు కావాలి, ఏ ఘనతలు కావాలి, దేవుడు అక్కర్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులు రక్షమించండి, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం. గిహాజీ ఇది సంపాదించుకున్న సమయమా? ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నావు. ప్రభుతో ఎగిరి మేఘాలు పంపించబోతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోవాలి, ఇంకా లోకంలో ఉంటానంటావేంటి, దీనికోసం ప్రయాసపడుతున్నావేంటి, నా సన్నిధికి రా, నీకు కావలసిన ఇస్తానని చెబుతున్నట్లుగా దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావటానికి. ఇంకా చెబుతున్నాడు దేవుడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించుతున్నాను, అయినను వినయముగల వారిని ప్రాణం ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయముగల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్ద నేను ఉంటానని చెప్తున్నాడు కనుక. ఎప్పుడైతే వినయము కలిగి ఉంటావో, దీన మనస్సు కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నీవు దేవుడితో ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుడిచ్చే దేవుని నీకు ప్రాప్తించడానికి ఇదే చక్కని సమయం కనుక తన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఘనత ప్రభావాలు నీ సన్నిధిలో ఉన్నవి. సౌందర్యమైన పరిశుద్ధ స్థలములో ఉన్నది. బలమైన పరిశుద్ధ స్థలములో ఉన్నది. బుద్ధి జ్ఞానము సర్వసంపద అయిన స్థలములు ఉన్నవి కనుక సొలొమోను అదే కోరుకున్నాడయ్యా, నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞాన వివేకము గల హృదయము దయచేయి అని ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో గిబియోనులో సొలొమోను 1000 దహనబలులు అర్పించాడు. ఆ రాత్రి స్వప్నమందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై
దేవుని సన్నిధిలో ఉన్నాడు. వీ దహన బలి అర్పించాడు దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం మీద. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్య రాత్రి కాలంలో, సొలొమోను నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవయ్యక సొలొమోను ఈ విధముగా మనవి చేశాడు. అయ్యా, నేను బాలుడను, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు. ఈ జనాన్ని పరిపాలించడానికి, వారికి న్యాయం తీర్చడానికి వివేకము గల హృదయం నాకు అనుగ్రహించబడినప్పుడు దేవుడు ఆ బిడ్డకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా నువ్వు అన్నావు. నువ్వు ఐశ్వర్యముగా ఐశ్వర్యము కానీ ఘనత కానీ నీ శత్రువు ప్రాణము కానీ అడగలేదు. నువ్వు అడిగింది నాకు చాలా అనుకూలముగా ఉంది. నీ ప్రార్థన నేను అంగీకరించాను. సొలొమోనుతో దేవుడు మాట్లాడి ఐశ్వర్యాన్ని ఘనతని అడగకపోయినను నీకు ఇస్తున్నానని. ఈ సమయంలో నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఏ జ్ఞానం కోసం? ఏ బలం కోసం? ఏ యొక్క సౌందర్యం కోసం? ఏ యొక్క ఆస్తి స్థిరత కోసం నువ్వు ప్రాధాన్యపడుతున్నావు? అది దేవుడు ఇవ్వడం ఆయన సన్నిధిలో ఉన్నాయి కనుక ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి, హన్నా ప్రార్థించి ఏ విధముగా బహుమతి పొందుద్దు, గర్భఫలాన్ని పొందిద్దో. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏ విధముగా గొప్పవాడయ్యాడో, ఈ విధంగా భక్తులందరూ ఆయన సన్నిధిలో ఉండి ఏ విధముగా గొప్పవారయ్యారో, ప్రార్థనాపరులుగా, భక్తులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయారో, అటువంటి ఆ సంపూర్ణ సంతోషము, ఆ నిత్య సుఖము నీకు కావటానికి ఇప్పుడే ప్రభువా నీ సన్నిధికి వస్తాను ఆయన. నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా, నీ సన్నిధి నాకు దూరం చేయకు నాయన అని దావీదు వలె ప్రార్థించినప్పుడు నీ మనం ఆలకించి నీకేం కావాలో, నీ హృదయ వాంఛ ఏమిటో తీర్చే దేవుడు, నీ దేవుడు నీ తోడుగా ఉన్నాడు కనుక నీ మార్గము యెహోవాకు అప్పగించము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ మార్గము సరళము చేయను, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చేవాడు. నా సన్నిధిలోనే చెబుతున్నాడు కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన దీవెన పొందే భాక్యాన్ని ఆ పరమాత్మను అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు జ్ఞాపకం చేస్తాం. నీ సన్నిధిలో బలము, సౌందర్యము, బుద్ధి, జ్ఞానము, సర్వసంపద, ఐశ్వర్యము, ఘనత, ప్రభావము నీ దగ్గర ఉండదని చెప్పావు. భక్తులందరూ నీ సన్నిధిలో ఉండి గొప్పవారైపోయారు ప్రభువానికి స్తోత్రాలు. అటువంటి భాగ్యాన్ని ఆయన నీ బిడ్డలందరికీ అనుగ్రహించి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని అడుగు వాటన్నిటి కంటే, ఊహించు వాటన్నిటి కంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.